Muppai Nimishalo, Nopilekunda, Varicose Vein Chikitsa, Avis Hospital, Hyderabad. Yes, welcome to Suman TV. Nenu mi Vijay. ACB court to Chandrababu Naiduku, Maji CM Chandrababu Naiduku, 14 Rojula, Remand Vidistu Nina, Tirpichna 20 Paristilsna, the Prasto, Chandrababu Naidu, Rajamandri, Central Jail Lyana, Remand Kaidi Governor. Alage, Telugudesam Party Kuda, the Akrama Arrestu, Alage, Dinipaina Kudaval, Chala Serious Katiskuna, Replica, TDP Samanichna 20, Senior Naikulu Kondamandi, Visak Patnalona 20, Governor No Kalsar, Alla, Kalsina 20, Naikulona, Wakarina 20, Karri Sitaram Garu, Bheemili, TDP News Work in Charge, Senior Naikulu, Maji MLA, Sitaram Garu, Mantapatu, Live Call Owner. Namaste, Sitaram Garu. Namaste, sir, Sumanti Varki. Namaste, sir. Ain't sir, Governor Ne, Kudisapat Kinta, Miranda Kaliseru, Governor Kalismiru, Ain't Chaparu, Ain't Correr. Rasta Ajaxlu, Achinadir Naikatolo, Sumaru, MLU, XMLU, and Kalisi, Governor Ne, Kalanjarindi, Spandin Cheru, Vishapatulana Raina. ఆయనకి మేము విషయం చెప్పాం, ఇది అక్రమ అరెస్ట్ అండి, మీరు దీంట్లో కలెక్ట్ చేసుకుని ఆయనకి న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కోరడం జరిగింది. దానిపై ఆయన స్పందించి నేను కూడా ఆశ్చర్యపోతున్నాను, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, నేను కూడా ఊహించలేదు. నా దృష్టికి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నా దృష్టికి కూడా రాలేదు. కానీ నేను కూడా మీతోనే బాధపడుతున్నాను. గవర్నర్ గారు చాలా మర్యాద పూర్వకంగా మాకందరికీ కూడా కలిశారు. ఎలాగైనా నా పరిధిలో నాకున్న పవర్స్ బట్టి నేను మాట్లాడతాను, మీకు హెల్ప్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చేటట్టు నేను సాయం చేస్తాను అని మా పెద్దలకి హామీ ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు, మేము అందరం కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాం. గవర్నర్ గారు బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి మేము అందరం కూడా చాలా సంతోషంగా పైకి రావడం జరిగింది. పైకి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ అయింది. ఆ అచ్చునాయుడు గారు, ఇతర పెద్దలు అందరూ మాట్లాడారు. ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా పోలీసు వారు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు, ఇక్కడ అక్కడ ఎందుకు పెట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి ఇది అది అని చెప్పి. అలాగే మా విశాఖపట్నంలో చాలా మంది పెద్దల్ని నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే స్టేషన్ కి చాలా మందిని తీసుకెళ్లిపోయారు. మొన్న చెప్పాను నేను, ఏమైనా మాట్లాడితే బొకలేసేస్తారండి పోలీసు వారు, వైసీపీ ఏది చెప్తే అదే అని. ఇప్పుడు జగన్ గారు ఏంటంటే ఒక సైకోలా తయారయ్యారన్నా. నేను మొన్న కూడా చెప్దాం అనుకున్నాను, రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేద్దామని మీ ఎంట్రీలో. చంద్రబాబు నాయుడు గారినే కాదు, రేపు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని కూడా మోడీ గారితో టైఅప్ అయిపోయి మోడీ గారితో అరెస్ట్ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. పరిస్థితి అలా ఉందండి. ఆయనేమో ఆంధ్రప్రదేశ్ లో లేకుండా విదేశాలు వెళ్ళిపోయి ఇక్కడ అన్ని కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి అన్ని అరెంజ్ చేసి ఆయన అరెస్ట్ చేయించి. అలాగే సజ్జల్ గారు మాట్లాడతారు, వీళ్ళ ఉంచం చంపేస్తాం, పార్టీని నాశనం చేసేస్తాం, తొక్కేస్తాం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు సజ్జల్ గారు. అది కరెక్ట్ కాదని మేము అందరం అనుకుంటున్నాం. దీని మీద న్యాయస్థానం ఆలోచించి వెంటనే పెద్ద ఆయనకి ఇంచుమించు చాలా పెద్ద వయసు, 75-76 సంవత్సరాలు ఆయనకి, ఆయనకి వెంటనే బెయిల్ ఇప్పించి ఇంకా అవసరం అయితే హౌస్ అరెస్ట్ చేయమనండి. ఈ 14 రోజులు హౌస్ లో పెట్టి పోలీసు బందోబస్తు హౌస్ అరెస్ట్ చేసి ఆయన్ని జైలు నుంచి వెంటనే రిలీజ్ చేయాలని మేము మా పెద్దలు తర్వాత ప్రజలండి. ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఉద్యమలాగా నడుస్తుంది. నడిచిన దాన్ని పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ ఎవరైనా పెద్ద వచ్చి ధర్నా చేస్తే వాళ్ళు తీసుకెళ్లిపోయి లోపడేసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇంతకుముందు చాలా విషయాల్లో ధర్నాలు అయ్యాయి, ఎప్పుడు ఈ విధంగా పోలీసు వాళ్ళు ఇంత దౌర్జన్యంగా తీసుకెళ్లిపోవడం కూడా లేదు. మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమేమో ఇంట్లోంచి వెనక్ గేట్ నుంచి రావాల్సి వస్తుంది, ముందు నుంచి గేట్ నుంచి వస్తే అరెస్ట్ చేస్తున్నారు. అలా ఉంది సార్ పరిస్థితి విశాఖపట్నంలో. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతా అలాగే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికి న్యాయమూర్తి గారు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారు సార్, చాలా బలమైన వ్యక్తి. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, వారి దయవల్ల ఆయన మనోధైర్యంతో మా ఏదైతే రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్నారో ఆయనకి మరోధైర్యం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళకి కూడా మనోధైర్యం ఇచ్చి చల్లగా చూడాలని ఆ స్వామివారిని కోరుకుంటూ, మీ సుమన్ టీవీ వారు ఈ విధంగా నన్ను అడగడం నాకు చాలా సంతోషకరంగా ఉందని
మీ ఛానల్ ద్వారా తెలుపుతున్నాను సార్. సార్, ఆల్రెడీ బెయిల్ పిటిషన్ వేశారా? బెయిల్ పిటిషన్ ని తీసుకున్న తర్వాత అంటే దానికి ఆమోదం, బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఉందని మీరు నమ్ముతున్నారా? 2-3 రోజుల్లో బెయిల్ రావచ్చు సార్, గ్యారంటీగా వస్తుంది. మంజూరయ్యే అవకాశం ఉందంటారు? చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో కేసు ఏం లేదు సార్, ఒకటో రెండో బెయిల్ బుల్లు పెట్టారు, మిగతావన్నీ బెయిల్ బుల్లే. కానీ నిన్న కూడా అసలు వదిలేస్తారు అనుకున్నారు అందరు కూడా, కానీ నిన్న 14 రోజులు రిమాండ్ చేయడం అనేది అన్యాయం, అది చాలా ఘోరం. కానీ 2 డేస్ లో బ్రహ్మ ఆయనకి బెయిల్ వచ్చేస్తుందండి. అలాగే మీరు గవర్నర్ ని కలిశారు, అంటే గవర్నర్ ని కలిసినప్పుడు మీరు ఫిర్యాదు చేసినటువంటి అంశాలు ఏంటి ప్రధానంగా? అంటే ఇప్పుడు కేసు ఆల్రెడీ న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంది, కానీ గవర్నర్ జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంది అంటారు? గవర్నర్ గారు జోక్యం చేసుకోవచ్చు, ఆయనకున్న రైట్స్ ఆయనకు ఉంటాయి, ఆయన దృష్టిలో పెట్టలేదు. ఒక సీఎం, మాజీ సీఎం అయిన ప్రతిపక్ష నాయకుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ దృష్టిలో పెట్టాలి, పెట్టలేదు. ఆ క్లాజ్ మీద అసలు నేను బెయిల్ వచ్చేయాలి. కానీ మరి ఏం జరిగిందో మనకు తెలియదు, న్యాయస్థానాన్ని మనం విమర్శలు చేయలేము. కాబట్టి గవర్నర్ గారు పరిధిలో వరకు న్యాయం చేస్తాం. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఒకసారిగా అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు ఆయన ప్రజెంట్ జైల్లో ఉన్నారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో పార్టీకి సంబంధించి కూడా ఒక క్యాడర్ లో కూడా కాస్త నిస్తేజం వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నా మీకు కలుగుతోందా? ఏం లేదు సార్, ఇంకా పార్టీలో ఇంకా స్పీడ్ పెరిగింది. మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అన్యాయంగా, ఇంకా ఈసారి వైసీపీని ఎలాగైనా ఓడించాలని ఒక పొడుదలతో అందరూ ధర్నాలు చేయడానికి వస్తున్నారు. చాలా మంది ఏమి స్పందన లేదు, రోడ్డు మీద ఎవరు లేరని అనుకుంటున్నారు. వస్తే ఏమైనా చేయనిస్తున్నారు సార్ పోలీసు వారు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారా? ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్టు పార్టీకి ఇంకా ఊపు పెరుగుతుందండి, సింపతి వస్తుంది. ఇంతకుముందు 110-120 సీట్లు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు సుమారు 150 సీట్లు వస్తాయండి. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు గ్యారంటీగా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరేమో అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అంటున్నారు, కానీ వైసీపీ నాయకులు, మంత్రులు కూడా ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఇంకా ముందు ముందు చాలా ఉంది అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. మీరు దానిపై ఎలా రియాక్ట్ అవుతారు? చాలా అది వాళ్ళు చేసింది నిజం సార్, నిజం చెప్పేస్తున్నారు, అబద్ధం కాదు. ముందు ముందుకి మా పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు, రేపు నేను కూడా జైలుకి వెళ్ళొచ్చు, జైల్లో ఉండొచ్చు. ఈ నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేసేయాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. జగన్ గారు ఇప్పుడే చెప్పాను కదండి, ఒక సైకో ఆయన, ఆయన జైలుకి వెళ్ళారు, అందరూ జైలుకి వెళ్ళిపోవాలి. రేపు సోనియా గాంధీని, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేసేస్తారు ఆయన. ఎందుకంటే మోడీ గారితో మాట్లాడి ఏదో కేసులు పెట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన జైల్లో పంపించిన అప్పుడు ఆయన వాళ్ళ పాత్ర కూడా ఉందని ఆయన అనుమానం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాత్ర కూడా ఉందని, మన్మోహన్ సింగ్ టైంలో వాళ్ళే నన్ను జైలు పంపించారని అనుమానంతో ఉన్నాడు ఆయన. ఎవరైతే ఈ లిస్టుల్లో ఉన్నారో అందరినీ కూడా ఆయన లోపల పంపిస్తాడు. సీతారాం గారు, చంద్రబాబు నాయుడు అంటే దేశంలో ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. అలాగే 14 ఏళ్ల పాటు ఆయన సీఎంగా పనిచేశారు, అలాగే దాదాపుగా 15 ఏళ్ల పాటు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడిని ఒక అవినీతి కేసులో అరెస్ట్ చేయడం, తర్వాత ఇప్పుడు జైలుకి అంటే రిమాండ్లో ఉండడం, ఇది చంద్రబాబు ప్రిస్టేజ్కి, ఇమేజ్కి ఒక మాయని మచ్చగా అనుకోవచ్చా? ఏం లేదు సార్, ఫస్ట్లో 10 మంది పేరు పెట్టారు ఆ కేసులో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు, ఆ 10 మంది కూడా ఇప్పుడు బెయిల్ మీద వచ్చేసారు. ఇది కొత్తగా ఈయన ఎలాగైనా జైల్లో పెట్టాలి అనే కాన్సెప్ట్తో ఈ లోకేష్ గారు పాదయాత్ర విపరీతమైన స్పందన వస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చేసరి వైసీపీ ఓడిపోద్ది అని చెప్పి జనాల్లో టాకు, ఎలాగైనా తెలుగుదేశం పార్టీని పతనం చేయాలి, మనం పార్టీ అధికారంలో రావాలంటే తెలుగుదేశం పార్టీని పతనంగా ఏదో ఒకటి చేసి ఆ పార్టీని నాశనం చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు మీరన్నది. కానీ వైసీపీ ఏం చెబుతుందంటే చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ అనే చెప్పుకునేటువంటి టీడీపీ ఇప్పుడు ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు కూడా జైలుకు వెళ్ళారు, ఆయన కూడా అవినీతి కేసులో ఇరుక్కున్నారు, కాబట్టి ఇక టీడీపీ పని అయిపోయింది అనేటువంటి వ్యాఖ్యలను మంత్రులు కూడా చేస్తున్నారు. దానిపై మీ సమాధానం సార్? అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళు జైలుకి వెళ్ళినా మేమే అలాగే విమర్శలు చేస్తాం,
మేము జైలుకెళ్ళినా వాళ్ళు అలాగే విమర్శలు చేస్తారు. అది అలాగైతే జగన్ మీదే బోల్డ్ కేసులు ఉన్నాయి. ఆయన జైలుకెళ్ళి వచ్చారు, మళ్ళీ ఆయన గెలలేదా, ముఖ్యమంత్రి రావలేదా? మా చంద్రబాబు నాయుడు కంటే చాలా పెద్ద కేసులు ఉన్నాయి ఆయన మీద. 6 నెలలు 8 నెలలు సంవత్సరం జైల్లో ఉన్నారు ఆయన. మరి తర్వాత వచ్చారు, పార్టీ గెలిచింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జైలుకెళ్ళినంత మాత్రంలో ముఖ్యమంత్రి అవరు, పార్టీ ఏమో మైలేజ్ తగ్గిపోద్ది అనడం కరెక్ట్ కాదు. అలాగే ఇప్పుడు చంద్రబాబు, జగన్ ఇద్దరు కూడా జైలుకు వెళ్ళారు కదా అని చేసే విమర్శలపై మీ రియాక్షన్ ఏంటి సార్? అది కామన్ సార్. ఏవో పార్టీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్నవి జరుగుతుంటాయి, రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగాయి. ఐఏఎస్లే కూడా రాజశేఖర రెడ్డి టైంలో జైలుకి వెళ్ళిన రోజులు ఉన్నాయి, మీకు తెలుసు. అలాగే ఏ పార్టీ అధికారంలో ఉంటే దిగిపోయిన తర్వాత ఇలాంటి కేసులు జరుగుతుంటాయి, అది కామన్ సార్. అలాగే లోకేష్ మీద, అలాగే అచ్చెన్నాయుడు వీరి పేర్లను కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి, సో వీళ్ళ అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది అనేటువంటి విధంగా మీరు చాలా అవకాశాలు ఉన్నాయండి. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తారు, లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు, ఇంకా అవసరమైతే నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఎవరు ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అదే పని మీద ఉన్నారు, జగన్ గారికి ఉదయం లేచి ఎవరైనా అరెస్ట్ చేయడం, లేదంటే ఎక్కడైనా ఏదో జిల్లాలో ఇల్లు కొట్టేయడం, రోడ్లు కొట్టేయడం, లేకపోతే ఆయనకి నిద్రపాటుతో. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సీతారాం గారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ని కలిసినటువంటి బృందంలో ఉన్నటువంటి ఒక సభ్యులుగా ఉన్న కర్రి సీతారాం గారు మనతో పాటు లైవ్ కాల్ ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అందుకనే ఇలాంటి అక్రమ కేసులు, అవినీతి కేసులు పెడుతున్నారని, రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులోనే లోకేష్తో పాటుగా అచ్చెన్నాయుడు, మరికొంతమంది నాయకులను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటువంటి ఆలోచనతో తాము ఉన్నట్టుగా ఆయన చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.